हाई अंडी वेलकम बैक टू अवर चैनल स्मार्ट प्रज्ञा तिरुमला व्लॉग पार्ट टू फस्ट वीडियो कूड़कते खचिता चूँ दूर चूसर तिरुमला कोंडा चार रोज तरह इला चूडगाने चाला हैपी अनिपिस्तुंदी मनसुकि अयिते कोंडल दग्गरिकि वच्चेसिना अन्नप्पुडे मन की चला हैपी फीलिंग वच्चेसिंदी तिरुमलाकि वच्चेसामु अनि चाला रोजुल नुंचि वेट चेस्तुन्नाम अन्नमाट तिरुपतिकि वेल्तुन्नामु अन्नट्टु तिरुमलाकि वेल्ले वीडियोस अयिते चाला उन्नायंडि अवनि పార్ట్ పార్ట్గా పెడుతూ ఉంటాను. ఎక్కువ లాంగ్ అయిపోతే మాత్రం అసలు చాలా కష్టం చూడడానికి, ఇంకా నాకు కూడా పెట్టడానికి అయితే వీడియోస్ చాలా కష్టంగా ఉంది అందుకని చెప్పేసి. సో మొత్తానికైతే ఓం నమో వెంకటేశాయ. తిరుమలకి అయితే మేము రీచ్ అయిపోయాము పిల్లలతో కలిసి. మా కార్లకు కష్టాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. చిన్న పాప కంటే కూడా మా పెద్ద పిల్లలదే ఎక్కువ మాకు కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది అనమాట. బాగా విసిగి చేశారు వాళ్ళు, కూర్చోకుండా కొంచెం ఇబ్బంది పెట్టేశారనమాట. కొంతమంది చిన్నపిల్లలు కూడా కొంచెం విసిగిస్తూ ఉంటారు లాంగ్ జర్నీ అంటే, కానీ మా చిన్నపాప మాత్రం అసలు విసిగించలేదు. పాపం చాలా మనకు సపోర్ట్ చేసింది. ఇంకా మొత్తానికి అయితే రీచ్ అయిపోయాము. మేము ఇంకా కొంచెం కిందే ఉన్నాము, కొండ దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట. మేమైతే నడిచి వెళ్ళాలనుకున్నాం కానీ అసలు కుదరలేదు. ఎందుకు అంటే అప్పుడే రీచ్ అంటే కొత్తగా జరుగుంది కదండి, ఇది పులిది ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అందుకని మేమైతే వెళ్ళాలనుకోలేదు నడిచి పిల్లలతో ఎందుకులే అని చెప్పేసి. అది కాకుండా చిన్నపిల్లలు మన దగ్గరలో మనం పట్టుకున్నట్టయితే అసలు ఉండట్లేదు. వాళ్ళు త్వర త్వరగా నడిచి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు కొంచెం భయం వేసింది. ఇంకా చూడండి మా చిన్నపాప అయితే నిద్ర వచ్చేసింది పాపం తనకి. మార్నింగ్ అయితే 4 o'clock అలా లేసేసాం కదండి, పాపం తను నిద్రపోలేదు. అసలు తనకు నిద్ర వచ్చేసింది కానీ నిద్రపోవట్లేదు. తనకి కొంచెం కంఫర్టబుల్గా లేకపోతే నిద్రపోదనమాట. తనకు సౌండ్ డిస్టర్బెన్స్ ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు. అలాంటప్పుడే తను చాలా బాగా నిద్రపోతుంది. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ, పార్కింగ్. ఇంకా తిరుమల వచ్చామంటే చాలా అందంగా కనిపిస్తుంది మనకి, మొత్తం చెట్లే కదా, చాలా బాగుంటుంది. దగ్గర దగ్గర 7 years తర్వాత నేనైతే మళ్ళీ వచ్చాను తిరుమలకి. చాలా హ్యాపీ ఫీలింగ్. ఒక 2 months 3 months బ్యాక్ నుంచే నేను తిరుమల వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తాం, ఎలా వెళ్తాం పిల్లలతో, ఇవన్నీ కూడా చాలా చాలా ఆలోచనస్, మైండ్ టెన్షన్స్ ఉంటాయి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం కదా ఎలా ఉంటుందని చెప్పేసి. దానికి గరుడ వాహనం వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ గరుడ వాహనం దగ్గరికి, విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకే మనకి ఈయనైతే వెల్కమ్ చెప్తూ ఉంటారు. నిజంగా చాలా పెద్ద విగ్రహం అది. ఇవన్నీ చూడగానే మనకి చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ ఫీలింగ్ వస్తుంది. అబ్బా మనం ఇక్కడికి వచ్చామా అన్న ఫీలింగ్ అయితే నాకైతే అనిపించేసింది. ఎందుకంటే దగ్గర దగ్గర మేము 7 years అయిపోయింది. ఇది చాలాసార్లు చెప్పేసాను ఇప్పటికే. అలా అంటే నాకు చాలా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామి, కొంచెం నాకు ఎక్కువ ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇక్కడైతే చూడండి ఎంత బాగున్నాయో కొండలు, అవన్నీ కూడా దూరం నుంచి కంటే కూడా దగ్గర నుంచి చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం అంత పైకి వెళ్తామా అనిపిస్తుంది. ఇంకా కింద నుంచి చూస్తూ ఉంటే బస్సులు అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి, అవి చిన్న చిన్నవిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మేము పైకి వెళ్ళిన తర్వాత చూసే కింద అవన్నీ చిన్న చిన్నవిగా అనిపిస్తూ ఉన్నాయి. సో చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు. మనం డైలీ ఇవన్నీ చూడం కదండి. బస్సులో కంటే కూడా ఇలా కారులో వెళ్ళడం ఇంకా బాగా కనిపిస్తుంది. మనం స్లో చేసుకుంటాము, తీసుకోవాల్సిన వీడియోస్ అన్నీ కొన్ని తీసుకోవచ్చు. ఇంకా బస్సులు ఇంకా రైల్లో వెళ్ళినప్పుడు ఇలాంటి వసతులు కుదరవు. సో ప్రశాంతంగా ఎంత బాగుందో పైన అయితే, కొండపైన కింద ఇంకా చాలా బాగుంది. ఎక్కడ చూసినా పార్కింగ్ అన్నమాట, చెట్లు రకరకాల చెట్లు. ఇప్పటికంటే కూడా ఇంకా మా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో ఇప్పుడు అన్ని చెట్లేం లేవు. చాలా వరకు పార్కింగ్ అనేది చాలా తగ్గిపోయింది, నీట్నెస్ కూడా చాలా తగ్గిపోయింది. అంత నీట్నెస్ కూడా ఏం లేదు, చాలా ఎక్కువ బాగాలేదన్నమాట. సో నీట్నెస్ ఉంది కానీ మా చిన్నప్పుడు ఉన్నంత నీట్నెస్ లేదు. ఎందువల్ల అంటే కొంచెం జనం ఎక్కువైపోవడం వల్ల జనం కూడా చాలా ఎక్కువైపోతూ ఉన్నారు రోజు రోజుకి తిరుమలలో. సో ఇక్కడ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, కొండ ఎంత బాగా కనిపిస్తుందో, నిజంగా చాలా బాగుంది కదండి. ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉన్నట్టే. ఇంకా ఇక్కడైతే కూడా చూడండి ఎన్ని కార్లు అయితే ఆగున్నాయో. దగ్గర దగ్గర నడిచెళ్ళే వాళ్ళు అయితే చాలామంది లేరనమాట. సో ఇప్పుడు ఏమన్నా కొంచెం ఎక్కువ అయినారో లేదో తెలియదు కానీ తగ్గిపోయారనమాట నడిచెళ్ళే వాళ్ళు. ఎందుకంటే అంత సేఫ్టీ అయితే లేదు కదండి నడిచి వెళ్ళడం వల్ల. సో మాకైతే వర్షాలు ఏమీ లేవు, హ్యాపీగా ఎండలోనే వెళ్ళేసి వచ్చామన్నమాట. వర్షాల్లో వెళ్ళడం చాలా కష్టం అండి ఇలాంటి దూర ప్రయాణాలు పిల్లలతో. సో మొత్తానికైతే చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా స్టాపింగ్ అన్నమాట, కార్లు ఇవన్నీ చెక్ చేస్తారు, బ్యాగ్స్ ఇవన్నీ కూడా. కింద అక్కడ ఉన్నాము, ఇంకా అక్కడే చాలా టైం పట్టింది. తిరుమల కొండకైతే మా తమ్ముడైతే ఇంకా కారులోంచి దిగేసి చాలా నీట్గా నిదానంగా వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాడు అన్నమాట.
కొంచెం ప్రశాంతంగా తీసుకోవచ్చు. అక్కడ ఎటువంటి ఇసుగు లేదు, గల్బా లేదు, ఎవరు డిస్టర్బ్ చేయరు. చాలా బాగుంది. ఇంకా ఎన్ని కార్లు ఉన్నాయో, ఇక్కడైతే రకానికి ఒక కార్ అయితే ఉంది. నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే కార్స్ ఎగ్జిబిషన్ లాగా ఉందన్నమాట. నాకైతే అలాగే అనిపించింది. ఇంకా దిగాలనిపించింది, కానీ మళ్ళీ మా వారు తిడతారనమాట, ఎందుకు మీరు ఇలా దిగుతూ ఉన్నారు అని చెప్పేసి. డ్రైవ్ చేసేవాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో మళ్ళీ అన్నీ స్టార్ట్ అయితే మళ్ళీ మా వారు ఏమైనా తిడతారేమో అని చెప్పేసి నేనైతే దిగలేదనమాట. మళ్ళీ ఒకసారిగా ఇంకా విజిగ్ ఎక్కువైపోద్ది. సో అందుకని చెప్పేసి కానీ కదలలేదనమాట. చాలాసేపు అలాగే ఉండిపోయారు. కానీ మేము బ్యాగ్స్ అవన్నీ తీసుకొని కొంచెం ముందుకెళ్ళేవన్నీ చెక్ చేసేసుకొని మేము కొంచెం ముందు వెళ్ళేసున్నాం అనమాట. మా వారు అయితే కారులో కొంచెం నిదానంగానే వచ్చేసారనమాట పిల్లలతోటి. కాళ్ళు అయితే ఇంకా చెప్పులు అవి వేసుకెళ్ళలేదు. తిరుమలకి వెళ్ళేటప్పుడు చెప్పులు అవి వేసుకెళ్ళకూడదు. మనం ఎలాగో కారులోనే కదా వెళ్తున్నాం, ఇంకా చెప్పులతో ఏం పని ఉంటుందండి. ఇంకా దేవాలయం దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా మనకి ఎక్కడ చెప్పులతో అవసరం లేదు. అందుకని చెప్పేసి నేనైతే వేసుకెళ్ళలేదనమాట. ఇంకా మా వారు అయితే వేసుకొచ్చారు, కానీ కారులోనే పెడతాం కదా అని చెప్పేసి. అప్పుడప్పుడు ఏదైనా కాళ్ళు కొంచెం నొప్పి పుట్టినప్పుడు మా వారు చెప్పులు వేసుకునేదాని అనమాట. సో మొత్తానికైతే చాలా పైకి అయితే వెళ్ళిపోయాము. దగ్గర దగ్గర మేఘాలు చాలా దగ్గరగా కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే మంచు ఎంత బాగుంటుందో, నిజంగా చాలా బాగుంటుంది. కానీ వెళ్ళే అప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ వీడియోస్ తీయడానికి వచ్చేటప్పుడు ఉండదు, ఎందుకంటే ఎనర్జీ అంతా అయిపోతుంది అనమాట. సో మేము లాస్ట్లో ఇంకా కాళహస్తి కూడా వెళ్ళాము. అదంతా కూడా అసలు వీడియో తీయడానికి అంత ఓపిక లేదు. ఫోన్లో స్టోరేజ్ ఛార్జింగ్ ఏం లేదనమాట. సో వెళ్ళేటప్పుడు ఉన్నంత ఎనర్జెటిక్ ఇంకా వచ్చేటప్పుడు అయితే ఉండదన్నమాట. సో అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది ఖచ్చితంగా. సో వీడియోస్ ఉన్నా లేకపోయినా ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి కొండలు. ఇవన్నీ కూడా దగ్గర నుంచి కొండను చూడొచ్చు అన్నమాట. కొంచెం భయంగానే ఉండింది, ఎందుకంటే ఫస్ట్ టైం అన్నమాట మా వారితో ఇలా కార్లో కొండకి పైకి ఎక్కడం అనమాట. సో ఎలా డ్రైవ్ చేస్తారు ఏంటో అని చెప్పేసి చాలా భయంగా ఉండింది. కానీ చాలా అంటే చాలా బాగా డ్రైవ్ చేశారు. ఆల్రెడీ మా వారికి ఎలాగో డ్రైవింగ్ వచ్చు కాబట్టి, ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ చాలాసార్లు కూడా ఇలాగే కార్లో డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే వెళ్ళామన్నమాట. సో చూడండి ఇక్కడ ఎంత బాగుందో కొండ, అయితే మేఘాలను తాకుతున్నట్టు ఎంత అందంగా ఉందో కదా. చెట్లు అయితే అసలు ఎంతెంత పెద్ద చెట్లు ఉన్నాయో, ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో కూడా అసలు ఎవరికి తెలీదు, అంతంత పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. పుణ్యక్షేత్రం అంటే ఇదే కదండి. నిజంగా ఇక్కడే ఉండే వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారో దేవుడి సన్నిధిలో ఇలాగే దేవుడి సేవ చేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. సో మొత్తానికైతే మేము సగం కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కొండపై నుంచి ఇప్పుడైతే మేము బ్యాగ్స్ అవన్నీ తీసుకొని కళ్యాణ్ కట్ట దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మా వాళ్ళైతే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు. టైం అయిపోయింది అప్పటికే, ఇంకా దర్శనానికి లేట్ అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ పార్ట్ 3 వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి.